ఆయన ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు మీ పాత ఇంటి అడ్రస్ కి మనీ ఆర్డర్ వచ్చిందమ్మ వెనక్కి తిప్పి పంపించేద్దామని మా వాళ్ళు అంటుంటే విని నేను తీసుకొచ్చా వాళ్ళు కూడా దొరకకపోతే సాయంత్రం వెనక్కి పంపించేస్తారమ్మ ఇంకొక రోజు ఉంచకూడదు కుదరదమ్మ ఈ రోజు కూడా నా రిస్క్ మీద తీసుకుని వచ్చాను వస్తానమ్మ మరియా పో बूजु मरी पड़ती दुर्कने जमगटक भले वाले मनी आर्डर वस्तुनि आर ने कृतमें ना दर अच्छा वेटिंग लिस्ट वक्रतुंड महाकाय कोटि सूर्य सम प्रभा कुरुमे देव निर्विघ्नं सर्वकार्येषु सर्वदा लक्ष्मी क्षीर समुद्र राजतनयां श्रीरंग श्रीलक्ष्मी महालक्ष्मी गृहलक्ष्मी मोक्षलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी अम्मा लक्ष्मी वच्चेटु चेयितल्लि निन्नु मरवनम्मा नी पूज मरवनम्मा वस्तान तल्ली ओ समुद्र राजतनयाम् कौसल्या सुप्रजा राम पूर्व संख्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवम् उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुड ध्वज उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं मंगलं कुरु यावया सीतापति नुव्वु पूज चेसिन रोजु मरि नाकु मंचि रोजुलु एप्पुडु वस्तायंटावु నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెడ్డ రోజులు వచ్చినప్పుడు అది కాదయ్యా బాబు బాసు ప్రమోషన్ ఎవరికి ఇస్తాడు అంటావ్ నాక కనక పరిస్థితి వాడి స్టార్స్ చాలా బాగా పని చేస్తున్నాయి వాటికి ముసురు పట్టాలంటే స్పెషల్ పూజలు చేయించాలి దానికి 5 రూపాయలు ఖర్చు ఉంటుంది కొంపదీస్ నాకు సొన్న అబద్ధాలన్నీ ఉంచగా సరే ఆ 5 రూపాయలు నేను ఇస్తాను గానీ నువ్వు ఈ పనిలో ఉండు ఓకే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కనెక్షన్ బానే ఉంది ఎవరికి ये गुड न्यूज क्या है वो हमको ऑफिसर प्रमोशन कन्फर्म है ओह कंग्रेचुलेशन तू चाहता हूँ ओह थैंक यू वेरी मच इन बिटवीन वो 100 रुपया लोन लोन नेक्स्ट मंथ बात तो जब के हार तीसुको आहा नीकु प्रमोशन रादनि आ अप्पारा गाडिके प्रमोशन ग्यारंटी अदला नी स्टार्स कंटे वाडि स्टार्स चाला ब्राइट गा वोल्टेज लो इप्पुडु एं चेद्दाम अंटाव सीतापति पैकि सोतडंटि ग्रहालकु शांति चेस्ते नीकु प्रमोशन ग्यारंटी ओ पाति कोट्टु निजंगा चेस्तावा प्रमोशन उद्दनु अनुको बाबू ఏదో టెన్షన్ పెడతావ్ ఇదిగో బాబు అలాగనే చూడనేనని దన్నం పెడతా చూసుకుంటాక నువ్వు అలా కూర్చో కనిపిస్తాను లే గొడవ చేయకు సార్ చూడు సీతాపతి ట్రాన్స్ఫర్ తప్పదంటావా మీ స్టార్స్ కి ఫ్యూజ్ పోయిందండి మీరు ట్రాన్స్ఫర్ అవక తప్పదు నాకు బదులుగా మూర్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కదా ट्रांसफर రాకూడదు అవన్నీ నాకు వదిలేయండి స్పెషల్ పూజలు జరిపిస్తాను ట్రాన్స్ఫర్ కాకుండా చేయిస్తాను ఆ సరే ఓము కనలే చూడనైనా ఏంటి సార్ నీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ హెడ్ ఆఫీస్ పంపాలట అందులో ఏం రాయమంటారో బాస్ నన్ను అడిగాడు ఇవన్నీ నేను ఏం చెప్పినా బాస్ నా మాట వింటాడని సంగతి నీకు తెలుసు కదా మీరు ఏం చెప్పారు సార్ ఓ పాతి కొట్టు ప్రమోషన్ నీకే నిన్న ఓపెన్ అయ్యేసరికి ఒక చిన్న పిల్లాడు తన చెల్లెల ఆకలి తీర్చడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు అందరూ చిపో చిపో అంటున్నారు
చూశాడు. అక్కడ ఒక అరటికల కనిపించింది. దాని దగ్గరగా వెళ్లి గబిక్కి నాలుగు అరటిపళ్ళు కోసుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. ఆ అబ్బాయి వెనకాల జనం పరిగెడుతున్నారు. ఆ అబ్బాయి పరిగెడుతున్నాడు, వెనకాల జనం పరిగెడుతున్నారు. ఆ అబ్బాయి నేను సినిమా అంతా పరిగెడుతూ ఉండడమేనండి. ఎల్లుండి మా ఆఫీసర్ కొడుకు పుట్టినరోజు ఎంతవరకు ప్రయోజనం ఉంటుందా నేను ఆలోచిస్తుంటే. గోల్డ్ రింగా? ఎంత అవుతుందండి? మంచి రింగ్ అయితే 3,000 దాకా ఉండొచ్చు. ఓసి దద్దోజనం, 3,000 రూపాయలు పోయినా ఆ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కానీ నాకు వచ్చిందనుకో, ఇప్పుడున్న 2,00,000 రూపాయల అప్పు తెచ్చుకోవచ్చే. అబ్బా ఎంత గొప్ప బుర్రడాడి మీది. అవునమ్మా, అందుకే అమెరికా వాడు నా బుర్రనే అద్దెకి అడిగాడు, నేను ఇవ్వలేదు. అంత గొప్ప బుర్రున్న వాడివి ఇంత చిన్న ఉద్యోగం. విరాట్రాజు కొలువులో పాండవులు ఎందుకు నా చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు? నేను అందుకే ఇప్పుడు నీకు భారతం చెప్పే టైం లేదు బొబ్బో. ఏమండి? మన చెట్లు ఉన్నాయిగా, దులిపితే రాలుతుంటాయి. ఊరుకోవే తద్దోచనం. మా ఫ్రెండ్ మోహన్ గారు లేడు, వాడిని బాతాను. బ్రతికినంత కాలం అప్పులు చేసే తప్ప. అది మన పక్కింటి అప్పారావు గారి భార్యకి ఏది అప్పు ఇవ్వద్దని చెప్పానా? చెప్పారనుకోండి. మళ్ళీ కాఫీ ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఏదైనా జ్యూస్ తెచ్చుగా. ఏ అందంగా లేనా? అలాగని ఎవరన్నారు? కాకపోతే అంత చిన్న విషయానికి కాఫీ కూడా ఎందుకు వేస్ట్ చేస్తావా అన్న టెన్షన్. అదేం కాదులేండి, చేసేసిన కాఫీ పొడిని ఎండబెట్టి ఒక స్టీల్ డబ్బాలో పోసి బెడ్రూమ్ లో పెడుతున్నా. ఆవిడ అడిగినప్పుడల్లా అది చేస్తున్నా. ఎంత పని చేసావు శారద. ఇంట్లోనూ బెడ్రూమ్ లోను సెపరేట్ గా కనబడితేను వేరు వేరుగా ఎందుకు లేని, నేనే కలిపేసా. అయ్యో అందుకేనా మనం తాగే కాఫీ అంత దరిద్రంగా ఉంది? నేను హోటల్లోనే తాగు. రజని అబ్బా ఎంతసేపు? రజని టైం అవుతోంది. వస్తున్నానండి. కమ్ 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 కమ్. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి ఇంతకాలానికి మైలు కనిపించింది? ఏం చేయమంటావు బ్రదర్, ఆఫీస్ లో రకరకాల ఇన్స్పెక్షన్స్, ఒక్క నిమిషం తీరిక లేదంటే నమ్మగలవా? బయట ఉన్నారు. ఏం లేదు, ఇవాళ మా పెళ్లి రోజు, అలా షాపింగ్ వెళదామని. ఓ మ్యారేజ్ డే? హ్యాపీ మ్యారేజ్ డే బ్రదర్. థ్యాంక్ యూ. ఏదో హ్యాపీ మ్యారేజ్ డే ఆనందంలో ఉండగా నేను వచ్చిన పని చెప్పి మిమ్మల్ని బాధపడడం నాకు ఇష్టం లేదు బ్రదర్. నువ్వు నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నావు అంటే నన్ను పరావాడిగా చూస్తావని నేను నిజంగా బాధపడతాను. అది ఎలా చెప్పగలను? పర్వాలేదు చెప్పారావు. నా భార్యకి సడన్ గా సుస్థి చేసింది, ఇప్పుడు ఆ జబ్బు కోసం రకరకాల టెస్టులు రాశారు. ఆపరేషన్ చేయిస్తేనే గానీ ఆమె బ్రతుకుతుందో లేదో తెలియదు. ఇప్పుడు దానికోసం 5,000 రూపాయలు అడుగుతున్నారు. పోనీ ఊరెళ్లి పొలం అమ్మి ఆ డబ్బు తీసుకొద్దామా అంటే వ్యవధి కనిపిస్తుంది. ఆమె బ్రతుకుతుందా లేదా అనే బాధలో ఉన్నారు బ్రదర్. రిలాక్స్, మేమంతా ఉన్నాగా, ఏదో ఒకటి చేస్తాం. మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం వస్తుందండి, మనిషి పోతే మళ్ళీ రాదుగా. పాప ఆయన ఎంత బాధపడుతున్నారు, ఇచ్చేద్దామండి. వెరీ గుడ్ రజని. చీర ఈసారి కాటన్ చీర తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఆ డబ్బు అప్పారావు ఇదిగో నా పిఎం చూడు. నమస్కారం సార్. ఏంట వ్యాపారం ఇలా వచ్చావు? ఏం లేదు సార్, ఈరోజు బాబు పుట్టినరోజు కదండి. కాఫీ తాగుతావా టీ తాగుతావా? అబ్బే ఏం వద్దండి,
ఇదిగోటండి అబ్బాయి పుట్టినరోజుకి చిన్న ముద్దు టొంగరం. ఎక్కడ అడిగానా? భగవంతుడు భక్తుల్ని అడుగుతాడటండి. భక్తుడే భగవంతుడి దగ్గర నుంచి వరాలు పొందడం కోసం ఇలాంటి కానుకలు సమర్పించుకుంటుంటాడు. ఏదో మా సంతోషం కొద్ది అవసరమైతే సార్. మరీ మొహమాట పెట్టేస్తున్నావా? ఒక్క నిమిషం, మంచి కాఫీ పంపిస్తా. అలాగే సార్. ఆఫీసులో మన ఉద్యోగం ఏంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అది ఆఫీసర్ గారికి ఒంట్లో బాగుండలేదంటే ఈవేళ వాళ్ళ అబ్బాయి బర్త్డే కదా, అందుకని కూలి పనులు చేయడం ఏంటో నాకు అంత అర్థమైందిలే. నువ్వు మాత్రం కాకపడ్డానికి కాదండి. ఏమిటి కరకరావు, కూరగాయలు తెచ్చావా? తెచ్చాను సార్. వెరీ గుడ్ సార్. కాఫీ తాగుతా ఉంటుంది, ఫోన్ మాట్లాడతాను. అలాగే సార్. వంట భీముడు అంటారు సార్ మా ఏరియాలో. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. చూడక చేస్తారా ఏంటి? గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో ఏ పాపం వచ్చినా మనమే పొయ్యేంటి ఓ ఇల్లేంటి, మొత్తం దొరాల్సిందే కదా. అవును సార్, వస్తాను సార్. వంకాయ మీద పొయ్యి ఉడుతోంది, చూసి వస్తాను సార్. ఓ పని చేయి. ఏంటండి? ఆ పొయ్యి కింద ఉంటది. ఏమీ లేదయ్యా, సీతాపతి అని మా ఆఫీస్ లో ఓ వెదవన్నాడు. వాడి జ్యోతిష్కం రాదు, జాతకం రాదు, ఎక్కాలు రావు, లెక్కలు రావు, కానీ అన్ని ఉన్నారు వెదవా. నేను మాత్రం కాదు సార్. నువ్వు ఎలాగో కాదనుకో. ఏమిటయ్యా సీతాపతి, పనికిమాలిన వేషం? పనికిమాలిన వేషం? వీడేమో కాయగూరలు మోస్తున్నాడు, నువ్వేమో కాఫీ కప్పులు కడుగుతున్నావు. సరే, నాకెప్పుడు ఇలాంటి అలవాట్లు లేవనుకో. నమస్కారం అండి. ఏమిటి, బాగున్నారా? చాలా చిక్కుపోయారు. డైటింగ్ చేస్తుంటే? అందుకే మీరు సినిమా యాక్టర్ లో చాలా అందంగా ఉన్నారు. సీతాపతి నువ్వెళ్ళి అంటుతోము, ఈ కాపర్ మీదే ఉంటానమ్మా. కనకారావు? అదే మేడం, మన ఊళ్ళో సినిమా షూటింగ్ జరగబోతుంది మీకు తెలుసా? అదే మన ఆఫీస్ లో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ కోసం నా దగ్గరికి వచ్చారు. నేనివ్వండి అయ్యా పర్మిషన్ ఇవ్వడానికి. మా ఆఫీస్ కూడా ఎవరు, మా మేడం గారు ఒప్పుకోవాలి అని చెప్పి వచ్చాను. మీరు ఒప్పుకుంటే షూటింగ్ కి రిబ్బన్ కటింగ్ కూడా మీ చేత చేయించాలనుకుంటున్నాను. నువ్వు ముందెళ్ళి ఆ పని చూడవయ్యా. అలాగే మేడం. కూరగాయలు మూసినోడికా, కాఫీ కప్పులు కడిగినోడికా, కానుకలు ఇచ్చినోడికా? వాళ్ళ ముగ్గురికి కాదు, అమ్మగారిని కాకబట్టి పొట్టి లేబరే ఖర్చు అయింది. మరి అప్పారావుకి అయితే చాలా పెద్ద లాస్. ప్రెజెంటేషన్ టైప్ లో కూల్ డ్రింక్ మటాస్ అయిపోయింది. అమాయకపు జీవులారా, ఇలా తెలిస్తే ప్రమోషన్ కన్ఫర్మేషన్ అయ్యాక మేలు బంగారం రింగ్ ఇవ్వచ్చని టెంపరీగా రోల్డ్ గోల్డ్ రింగ్ ఇచ్చొచ్చా.